दैवी साक्षिग प्रमाण से कोशाधिकारी एन मेन्न दामोदर नैन ब्रह्म संक्षेम मंडली विद्यार नियम निबंधन अनुगुण कर्तव्य निर्वहिस्ट मरी मंडली अभिवृद्धि मरी संक्षेम पापड़ता दैव साक्षिग प्रमाण से नवंबर 2022 जगह एन क పండి పండి ఆరు కాచినాయి అవన్నీ సార్ సార్ సహాయ సహకారం అందించండి.
2022-24 ధర్మ సంక్షేమ మండలి జగిత్యాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభ్యులకు, ఈ కార్యక్రమంలో వచ్చిన బ్రహ్మ కుల బాంధవులకు, మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. అందులో ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి చాలామంది మాట కూడా ఇచ్చారు. అందులో కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనలో చాలామంది మన పిల్లలు యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ఏదైనా జరగరాలు జరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఫ్రీజర్ కూడా మందిని అడగాల్సిన పరిస్థితి. దీనికోసం నేను యునానిమస్గా ఎలక్ట్ అయిన తర్వాత డాక్టర్ అన్నమనేని రవీంద్ర కుమార్ కొరుట్ల నాకు బాబాయ్ అయ్యారు. ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గారు నాకు కరోనాలో ఉంటారు. వారిని అడగాలనే 100,000 రూపాయలు నీకు ఇప్పుడు పంపేయాలని అడిగారు. నేను ఛార్జ్ తీసుకున్న రోజు నాకు ఇవ్వండి అని చెప్పారు. వారు 1,00,000 రూపీస్ ఆల్రెడీ పంపించారు. ఆయన కిషన్రావు గారి జ్ఞాపకార్థం విద్యాలయకి 25,000 రూపాయలు ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా ఒప్పుకున్నారు. మీరందరికీ బ్రహ్మ సంక్షేమ మండలి తరఫున ధన్యవాదం. అదేవిధంగా ఇంకొక చిన్న వస్తువు వర్తనే ముందైపోతుంది. నన్ను దేవాలయ అయినందుకు మరొకసారి కులబాంధవులందరికీ
వారి నేతృత్వంలో మీరు కూడా చాలా పురుస్వభావి ఒక విద్యావంతుడు పక్కనే గ్రామం మిగతా టీం అంతా కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు అందరి నేతృత్వంలో బాగా సాగుతుందని చెప్పి అపేక్షిస్తుంది ఎప్పుడైనా ఏ పని చేయాలన్నా కానీ ఓటు నుంచి కూడా ఎంతోమంది సహకారంతో అభివృద్ధి చెందుతుంది అక్కడే మన ఈ సంఘం కూడా వేదిక ముందున్న ఎంతోమంది పెద్దలు ఉన్నారు మాజీ అధ్యక్షులు కావచ్చు కార్యదర్శి కావచ్చు సలహాదారులు కావచ్చు దాతలు అన్ని రకాలుగా పనిచేసి అందరి సహకారంతో ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది కొన్ని దశాబ్దాలుగా అందరు కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా మనం విద్యార్థుల కోసం విద్యానిధి కావచ్చు అక్కడ మోతే శివార్లు స్థలాన్ని సేకరించి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడం అక్కడ మనం ఒక బిల్డింగ్ కట్టుకోవడం అక్కడ కొన్ని సమస్యలు ఉంటే పెద్దలు చాలామంది కన్నారు సమయం లేని చెప్పట్లే వేదిక ముందున్నారు వేదిక పైన ఉన్న అందరూ కూడా కోరడంతో నామతగా కూడా సహకరించడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ సంఘ సభ్యులు దాదాపు 12-13 సంవత్సరాల నుంచి బాధ్యతలు వహించిన పెద్దలతో కొందరు కీర్తి చేసుకుంటారు కిషోర్ రావు లాంటి వారు అందరు కూడా ఒక ఒడిదేం కావాలని ఉండింది అప్పుడు పెద్ద రత్నాకర్ గారి కావచ్చు అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా రమ్మయ్య గారు ఉన్నారు ఆ టైం ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ నాయకులు జీవారెడ్డి గారు కూడా ఇక్కడ అందరి సహకారం మనం తీసుకోవాలి రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అప్పుడు చుబ్బారి కృష్ణారావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అప్పుడు ఓల్డేజ్ హోమ్కు అసైన్మెంట్ కంప్లీట్ ఉంది 60 గుడ్ల స్థలాన్ని ఇవ్వడం అప్పుడున్న అధ్యక్షుడు ఎక్కడ రామచంద్రరావు గారు సభకు పురుషోత్తరావు గారు పిల్లలు గారు పెద్దలు రాజశేఖర గారు వారందరికీ ఉన్నప్పుడు దాని అంతా కూడా చదువు చేయడం 89 లక్షలు కూడా ఖర్చు పెట్టినట్టు తెలుసు ఆ తర్వాత కొందరు సలహా మేరకు దాన్ని వేరే జీవో తీసుకురావాలంటే మీరు పని అయిపోయింది మరి మీ అందరి సహకారం మీరు మన కులాన్ని కాకుండా మీకున్న సత్సంబంధాలతోటి అన్ని వర్గాలను ఏకం చేసి అన్ని వర్గాల సహకారం తీసుకొని నన్ను శాసనసభ్యుని గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అప్పుడు కవితమ్మ ఎంపీగా ఉండడం ఆ సందర్భంలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టడం వారు కూడా ఉత్తరం ఇచ్చారు మరి కొంత ఏ పని చేయాలన్నా కానీ ఇద్దరు ఫాలో అప్ అవసరం ఎట్లయితే మా డాక్టర్ల సంఘం ఉన్నట్టు 84 పరిమాణం పెడితే నేను ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు అవకాశం వచ్చింది మనం ఒక ఆట ఆడుతుంటాం బాస్కెట్బాల్ ఆడుకొని వాలీబాల్ ఆడుకొని ఫుట్బాల్ ఆడుకొని ఆడగలడం కాదంటే ఎవరు గోలు కొడితే 11 రోజులు గోలు కొట్టినట్టు కానీ 11 మంది ఆడితేనే ఈ మరణాలు అవయవాడు గోలు కొడతాడు అట్లనే 24 నుంచి మా డాక్టర్లు అందరూ పని చేస్తే నాకే అవకాశం వచ్చింది నా టైంలో అట్లనే ఇప్పుడు మీ అందరి సహకారంతో గెలిచి అందరు ఎంతో కాగితం మీద కాగితం చేస్తే ఇక వెంకటేశ్వర గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఆనందం సీనియర్ ఉన్నప్పుడు మొన్న నేను ఆ చివరి తీసుకొచ్చిన 60 గుండలు మన వెల్వా సంఘానికి చెప్పిన సందర్భంగా చెప్పేసి అది ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయాలి అదేమో మన నియోజకవర్గ పరిధిలో లేదు మరి అక్కడ కూడా మనకి ఇప్పుడే శాసనసభ ఇలా ముసినట్టుగా ఆలోచన వచ్చింది మరి అడుగుదాము రవిశంకర్ పైసా నేను ఏమన్నా అదో ఫోన్ పెట్టాను నేను రవిశంకర్ అని నీ దగ్గర ఇక్కడ జాన లేదు అది ఎప్పుడో వచ్చింది మరి ఇప్పుడు దాని అభివృద్ధి కావాలి మరి మనం ఇస్తావా అంటే 10 లక్షలు అనౌన్స్ అయితే చేయనున్నాడు వారికి ఈ సభాపక్షాన వీడి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 10 లక్షల రూపాయలు ఇస్తాను మరి ఆ నియోజకవర్గ నాయకుడు సభ్యులు చాలామంది ఉన్నారు మీరు కూడా మాట్లాడుతూ ఇంకో 15 లక్షలు ఇస్తాడు కావచ్చు లేదా 10 లక్షలు ఇస్తా అని చెప్పి మీ అందరి పక్షాన అడిగిన కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఏదైతే ఇప్పుడు మొదటి టార్గెట్ మనం చేస్తున్నాం అట్లనే మనం ఉత్సవాలు కాబట్టి అత్యంత ధనవంతమైన కాబట్టి ఇప్పటివరకు కావడం బాగా పైసలు లేదు వారు కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టికి నాయకులు పెడతాం నేను ఇద్దరు కొన్ని ఐఎంఏ కూడా నేను అప్పుడు ప్రవేశపెట్టా దీనికి మట్టికి నాయకులు పెట్టిస్తా అంటే 2 ఎకరాలు కూడా మట్టికి నాయకులు పెట్టింది అంటే ఒక బాధ్యతగా ఆ కమిటీ పనిచేస్తుంది మరి అందరం కలిసి ఈ సంఘాన్ని ఇలాగే అభివృద్ధి చేసుకుంటూ ఎట్లయితే ఆ మందులో అభివృద్ధి చేసామో ఆ ఓల్డేజ్ చేయాలి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు విద్యార్థుల గురించి కూడా ఇంకా ఎక్కువ మన స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఓసీల పోయినాం కానీ చాలామంది విధవాళ్ళు ఉన్న దాంట్లో చదువులు ఎక్కబడుతున్నారు ఆ చదువు సంస్కారం నేర్పే దాంట్లో
అందరం కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థికి పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. మరి విద్యావంతులు చాలామంది కూడా ఇలా కమిటీలో ఉన్నారు. మరి ఏదైతే టీచర్ ఉన్నాడు సెక్రటరీ దానికి స్కాలర్షిప్స్ ఎక్కువ వేయాలి, ఎక్కువ మంది చదువుకు తోడ్పడాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చివరగా దాసమరేని వెంకటేశ్వరరావు గారికి వారి బృందం అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి పోటీ జరిగింది కొద్దిటితోటి సాగర్ రోడ్డుపై తరుణ్ మంచి మిత్రుడే, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని ముట్టించి రాలేదట, ఇవన్నీ కూడా మర్చిపోయి అందరు కలిసి పనిచేయాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ ఒక రెండు నిమిషాలు నాకు సమయం ఇస్తే మీకు చిన్న కాపీ కావాల్సిన సన్మానం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ నాకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కూడా ఈ యొక్క సంఘానికి 10 లక్షల రూపాయలు అమలు చేసినందుకు ఎల్ఎన్ రత్నాకరరావు స్టేజ్ మీద రావాలి. విద్యానిధికి డొనేషన్ ఇచ్చారు.